ప్రజ్ఞ మాపనం, దీనిని ఇంగ్లీష్లో మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. మరి ఈ ప్రజ్ఞ మాపనం అంటే ఏమిటి? ప్రజ్ఞను కొలవాలి అనేటువంటి ఆలోచన ఎందుకు కలిగింది? మొట్టమొదటిసారిగా ఈ ప్రజ్ఞను మాపనం చేసిన వారెవరు? తొలి ప్రజ్ఞా పరీక్ష ఏమిటి అనేటువంటి ప్రశ్నలకు మనకు ఎగ్జామినేషన్లో అడుగుతారు. మొదటగా ఈ ప్రజ్ఞను ఎందుకు మాపనం చేయాల్సి వచ్చిందో చూద్దాం. ఫ్రాన్స్ దేశంలో పబ్లిక్ పాఠశాలలో చదివేటువంటి పిల్లల్లో చాలామంది విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారు. పబ్లిక్ పరీక్షలు అయితే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలిగించినప్పటికీ, మంచి క్వాలిఫైడ్ ట్రైన్డ్ టీచర్స్ని అపాయింట్మెంట్ చేసినప్పటికీ వాళ్ళలో ఉత్తీర్ణత శాతం అనేది తగ్గిపోతుంది. ఎందుకు విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారు అని కారణాలు అన్వేషించాలని ఈ ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక కమిషన్ని నియమించింది. ఆ కమిషన్ పేరే బీనే సైమన్ కమిషన్. ఇక్కడ బీనే అంటే ఆల్ఫ్రెడ్ బీనే. ఈయన ఒక ఎడ్యుకేషనలిస్ట్ ప్లస్ సైకాలజిస్ట్. ఇక రెండో వ్యక్తి వచ్చి సైమన్. ఈయన ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్. వీరిద్దరినీ కలిపి ఒక కమిషన్ను ఫ్రాన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీళ్ళిద్దరూ విద్యార్థులు ఎందుకు చదువులో వెనకబడిపోతున్నారని తెలుసుకోవడానికి ఒక పరీక్షను డిజైన్ చేశారు, అంటే రూపొందించారు. అయితే ఈ ప్రశ్నలన్నీ కూడా పిల్లల యొక్క సాధనను పరీక్షించే విధంగా కాకుండా పిల్లల యొక్క మానసిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉన్నాయి. అంటే పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకునే విధంగా, అదేవిధంగా పిల్లల్లో ఉన్నటువంటి వివేచన సామర్థ్యాన్ని తెలుసుకునే విధంగా, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని తెలుసుకునే విధంగా, వాళ్ళలో ఉన్నటువంటి భాష అవగాహన సామర్థ్యాన్ని తెలుసుకునే విధంగా ఉన్నాయి ఈ ప్రశ్నలు. వీటన్నిటిని మానసిక సామర్థ్యాలు అంటారు, మెంటల్ ఎబిలిటీస్ అంటారు. అంటే థింకింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, వీటన్నిటినీ కలిపి ఒక ప్రశ్నలుగా తయారు చేశారు. వీటినే తొలి ప్రజ్ఞా పరీక్షగా చెప్పుకుంటారు. అయితే వీళ్ళు ఈ పరీక్షను పెట్టడం వల్ల ఏం కనుక్కున్నారంటే, మార్కులు తక్కువగా తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళ వయస్సుకు తగ్గట్టుగా మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉండలేదు, అందువలన వీళ్ళు చదువులో వెనకబడిపోతున్నారు అని చెప్పి వీళ్ళు తేల్చినారన్నమాట. తొలి ప్రజ్ఞా పరీక్షను ఆల్ఫ్రెడ్ బీనే 1905 సంవత్సరంలో రూపొందించాడు. దీనికి ఆయన బీనే సైమన్ ప్రజ్ఞామాపని అని పేరు పెట్టాడు. తన పేరు, తన సహాయకుడికి పేరు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అనేటువంటి సైమన్ పేరును కలిపి బీనే సైమన్ ప్రజ్ఞామాపని అని పేరు పెట్టాడు. అయితే ఈ తొలి పరీక్షకులో ఒక్కొక్క వయస్సు వారి యొక్క మానసిక సామర్థ్యాన్ని మాపనం చేయడానికి ఆయన 30 ప్రశ్నలు రూపొందించాడు. అనగా ఒక్కొక్క వయసు వారికి 30 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలు 3 నుంచి 13 సంవత్సరాల పిల్లల యొక్క మానసిక సామర్థ్యాన్ని కొలిచే విధంగా ఆయన ఈ పరీక్షలను తయారు చేశాడు. మరలా 3 సంవత్సరాల తర్వాత ఈ ఆల్ఫ్రెడ్ బీనే అనగా 1908 సంవత్సరంలో ప్రశ్నల సంఖ్యను పెంచి, అంటే 59 ప్రశ్నలను పెంచి, మళ్ళీ ఇదే వయస్సు 3 నుంచి 13 సంవత్సరాల పిల్లలకు మళ్ళా ఒక పరీక్షను తయారు చేశాడు. మరలా 3 సంవత్సరాల తర్వాత ఆల్ఫ్రెడ్ బీనే అంటే 1911 సంవత్సరంలో ఇంతకుముందు ఉన్నటువంటి 59 ప్రశ్నల స్థానంలో 5 ప్రశ్నలను తీసేసి, అంటే 54 ప్రశ్నలతో అదే వయస్సు 3 నుంచి 13 సంవత్సరాల పిల్లలకి మళ్ళా ప్రశ్నలను తయారు చేశాడు. అయితే ఆల్ఫ్రెడ్ బీనే ఈ 1911 సంవత్సరంలో ఆయన మరణించాడు. అంటే తొలి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసినటువంటి ఆల్ఫ్రెడ్ బీనే 1911 సంవత్సరంలో మరణించాడు. ఈయన మరణించిన 5 సంవత్సరాల తర్వాత, అంటే 1916 సంవత్సరంలో అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ అయినటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రముఖ సైకాలజీ ప్రొఫెసర్ అయినటువంటి లూయిస్ టెర్మన్ ప్రజ్ఞామాపనిని డిజైన్ చేశాడు. అయితే ఈ లూయిస్ టెర్మన్ తన యూనివర్సిటీ పేరు వచ్చే విధంగా స్టాన్ఫర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞామాపని అని తన ప్రజ్ఞా పరీక్షకు పేరు పెట్టాడు. అయితే ఇక్కడ ఈయన 90 ప్రశ్నలను తీసుకున్నాడు,
అదేవిధంగా 3 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఈ ప్రజ్ఞామాపనాన్ని ప్రశ్నలను తయారు చేశాడు. చాలా కాలం తర్వాత మరలా ఆయన 1937వ సంవత్సరంలో ఈ ప్రజ్ఞామాపిని రివైజ్ చేయడం జరిగింది. ఈసారి ఆయన 129 ప్రశ్నలతో ఒక ప్రజ్ఞామాపిని తయారు చేశాడు. ఒక సంవత్సరం తగ్గించి 2 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ప్రశ్నాపత్రాన్ని తయారు చేశాడు. ఎందుకంటే భాషా వికాసం అనేది 2 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఈయన 2 సంవత్సరాల నుంచి తీసుకున్నాడు. అయితే టెర్మన్ ఈ పరీక్షలోనే కొత్తగా ఫార్మ్ ఎల్ మరియు ఫార్మ్ ఎం అనే కొత్త రకం నమూనాను ప్రవేశపెట్టాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పరీక్ష దృష్ట్యా. ఆ తర్వాత ఈ లూయిస్ టెర్మన్ 1960లో ఒకసారి 1973లో 2 సార్లు ఈ ప్రజ్ఞామాపిని రివైజ్ చేశాడు. ఈ 1973లో రివైజ్ చేసినటువంటి ఈ ప్రజ్ఞామాపిని ఇప్పటికీ కూడా ప్రామాణికంగా చూసుకుంటారు. మరి ఈ 1973లో రివైజ్ చేసినటువంటి ఈ ప్రజ్ఞామాపనిలో కనిష్ట వయసు 2 సంవత్సరాలు, గరిష్టం వచ్చి 18 సంవత్సరాలుగా తీసుకున్నారు. మరి ఈ కనిష్ట వయసు 2 సంవత్సరాలుగా ఎందుకు తీసుకున్నారంటే భాషా వికాసం అనేది ఈ ప్రజ్ఞా వికాసంతోనే ప్రారంభమవుతుంది కాబట్టి కనిష్టంగా 2 సంవత్సరాల వయసును తీసుకున్నారు. అదేవిధంగా గరిష్టంగా 18 సంవత్సరాల వయసు ఎందుకు తీసుకున్నారంటే ఏ వ్యక్తిలోనైనా ప్రజ్ఞా వికాసం అనేది కౌమార దశ చివరికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది, అందువల్ల 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. మరి ఈ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. గత పరీక్షల్లో కూడా ఈ టాపిక్ నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి. మొదటి ప్రశ్న వచ్చి ప్రతిభావంతులను గుర్తించడంలో ఉపయోగించే పరీక్షలు ఏవి అని అడిగారు. ఏ పరీక్షలు ఉపయోగిస్తాం? ప్రతిభావంతులను గుర్తించడంలో ఉపయోగించే పరీక్షలు ప్రజ్ఞా పరీక్షల ద్వారా మనం ప్రతిభావంతులను గుర్తిస్తాం. అలాగే రెండవ ప్రశ్న, ప్రజ్ఞా పరీక్షలు వేటిని కొలుస్తాయి అని ముందుగానే మనం చెప్పుకున్నాం. ప్రజ్ఞా పరీక్షలు మానసిక సామర్థ్యాన్ని కొలుస్తాయి. అదేవిధంగా ప్రజ్ఞా పరీక్షల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆల్ఫ్రెడ్ బీనేని ప్రజ్ఞా పరీక్షల పితామహుడు అని పిలుస్తారు. అదేవిధంగా ఈయన్ని ప్రజ్ఞా పరీక్షల మూల పురుషుడు, ఇంగ్లీష్లో ఫాదర్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ టెస్ట్ అని పిలుస్తారు ఈయన్ని. అలాగే మొట్టమొదటిసారిగా మానసిక వయస్సు అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగారు. ఇవన్నీ గతంలో అడిగినటువంటి ప్రశ్నలే. ఆల్ఫ్రెడ్ బీనే, ఈ ఆల్ఫ్రెడ్ బీనేనే మొట్టమొదటిసారిగా మానసిక వయస్సు అనే భావనని ప్రవేశపెట్టాడు. అదేవిధంగా తొలి ప్రజ్ఞా పరీక్ష పేరు ఏమిటి అని కూడా అడగవచ్చు. తొలి ప్రజ్ఞా పరీక్ష పేరు వచ్చి బీనే సైమన్ ప్రజ్ఞామాపిని. అదేవిధంగా ఈ ప్రజ్ఞామాపని రూపొందించినటువంటి రెండవ వ్యక్తి ఎవరు అని అడగచ్చు, లూయిస్ టెర్మన్. అయితే ఈ లూయిస్ టెర్మన్ తన పేరు పెట్టుకోకుండా తన చదివినటువంటి యూనివర్సిటీ పేరు పెట్టుకున్నాడు. ఏ పేరు పెట్టుకున్నాడు? స్టాన్ఫర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞామాపని. అదే మనమైతే మన పేరు పెట్టుకునేవాళ్ళం కదా. ఇంకా ఈ చాప్టర్ నుంచి రకరకాల ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఈ ప్రజ్ఞామాపనిని రూపొందించారు అని 1905లో వీటిలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయని కూడా అడగచ్చు. 30 ప్రశ్నలతో మొట్టమొదటిసారిగా 1905లో ఈ ప్రజ్ఞామాపనిని రూపొందించడం జరిగింది. అలాగే ఫామ్ ఎల్ ఫామ్ ఎం అనే నమూనాను ప్రవేశపెట్టినటువంటి ప్రజ్ఞామాపిని ఏది అని, ఏది ఆ ప్రజ్ఞామాపిని? స్టాన్ఫర్డ్ బీమే సైమన్ ప్రజ్ఞామాపిని. సంవత్సరం వచ్చి 1937, అది గుర్తుంచుకోవాలి. వీటిలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే 129 ప్రశ్నలుంటాయి. 2 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులకు ఉద్దేశించినమాట. ఈ విధంగా ప్రశ్నలు అనేటివి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఈ విధంగా ఈ టాపిక్ నుంచి ఇలాంటి ప్రశ్నలను అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టాపిక్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా అక్కడ మీరు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకేమైనా సూచనలు, సలహాలు, అదేవిధంగా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.